నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను మీ దిగ్విజయ్ బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చీరాల ఓడరేవులో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కానుందన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రతిబాధిత స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ సంస్థాగత బలోపేతానికి అడుగులు వేస్తున్న రాజకీయ పార్టీలు జనంతో మమేకమయ్యే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న పార్టీలు వెలగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ వద్ద లీకులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్న టీడీపీ శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలన్న డోలా రామేపట్నం పోర్ట్ అభివృద్ధిలో భూములను నష్టపోతున్న పేదలకు న్యాయం చేయాలన్న కందుకూరి ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి కాలుష్య నియంత్రణ మండలి అభిప్రాయ సేకరణలో పేదల పక్షాన మాట్లాడిన మానుగుంట ఇసుక ట్రక్ అపహరణ కేసును సత్వరం ఛేదించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ట్రాక్ చేసి ట్రక్కును కనుగొన్న పోలీసులు ఇక వివరాల్లోకి వెళ్తే చీరాల ఓడరేవులో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కానుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు చీరాల ఓడరేవు ప్రాంతంలో ప్రతిపాదించిన ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం షిప్పింగ్ హార్బర్ నిర్మించనుందని కలెక్టర్ తెలిపారు తీర ప్రాంతంలో మొత్తం 19.94 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు ఆ ప్రాంతంలో తీరం వెంబడి 5.10 ఎకరాల ఆక్రమణకు గురైందని తహసీల్దార్ కలెక్టర్కు వివరించారు తీరం వద్ద ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో ఆక్రమణకు గురైన మరో 2 ఎకరాల భూమిని కలెక్టర్కు చూపారు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు ఆర్ఐ సర్వేయర్లు ఏం చేస్తున్నారని కలెక్టర్ నిలదీశారు మత్స్యకారులకు సునామీ కాలనీలో ఇంటి స్థలాలను కేటాయించినప్పటికీ వారు వెళ్ళడం లేదని కలెక్టర్కు వివరించారు మత్స్య సంపద కోసం తీరం వెంబడే ఉంటున్నారని ఆయన దృష్టికి తెచ్చారు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని స్పష్టం చేశారు ఆ భూములపై సమగ్ర నివేదికను తక్షణమే ఇవ్వాలని తహసీల్దార్లను ఆదేశించారు షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి ఆటంకంగా మారిన ఆక్రమిత భూములపై గతంలోనే ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు ప్రభుత్వం భూమి స్థితిగతులపై ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీకి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు కమిటీ నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయాలు ఉంటాయని వివరించారు చీరాల తహసీల్దార్ షేక్ హుస్సేన్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు రాజకీయ పార్టీలు సంస్థాగత బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాయి వైసీపీ పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది రాజకీయ పదవుల భర్తీకి చర్యలు తీసుకుంది టీడీపీతో పాటు జనసేన జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేసింది బీఎస్పీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుంది వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై మమేకం కావడానికి ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి కరోనా మొదటి రెండవ దశ తీవ్ర ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టాక రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను వేగవంతం చేసుకునే పనిలో పడ్డాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన శ్రేణులను సమాయత్తం చేసుకునే పనిలో భాగంగా రాష్ట్ర అధినేత సోము వీర్రాజు పర్యటిస్తున్నారు జిల్లాలోని పార్టీల రాజకీయ కదలికలపై ప్రత్యేక కథనం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు కార్యక్రమాలను నిర్వహించే పనిలో పడ్డారు ఈ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి సంస్థాగత బలోపేతానికి పూనుకుంటున్నారు 2019లో సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత వెనువెంటనే కరోనా మహమ్మారి చుట్టుముట్టింది కరోనా మొదటి దశ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2 సంవత్సరాల కాలం కళ్ల ముందే కరిగిపోయింది నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన కరోనా కార్యకలాపాలతో ముడిపడి సంపూర్ణ లాక్డౌన్లు కర్ఫ్యూ ఆంక్షలతో కాలం గడిచిపోయింది ఈ నేపథ్యంలో ఇప్పట్లో వైరస్ ప్రభావాలు విడిచిపెట్టే పరిస్థితి లేదు వైరస్ను తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవటం నిపుణులు సూచించిన విధంగా వ్యాక్సిన్ ద్వారా ఇమ్యూనిటీ పెంచుకొని ముందుకు పోవటమే ఏకైక మార్గంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు పార్టీలు వచ్చేందుకు తమ కార్యకలాపాలను ముమ్మరం చేసుకుంటున్నాయి వైసీపీ తన 2 ఏళ్ల పాలనలో అనుకున్న పనులన్నీ పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన విధంగా నవరత్నాల కార్యక్రమాలను 90% పూర్తి చేశారు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు కార్యాచరణలో పనిచేసి చూపించారు చేసిన పనులనే ప్రజల వద్ద ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు గత ప్రభుత్వాలు వివిధ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను పెట్టే విషయంలో నిర్లక్ష్యం వహించేవి జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేశారు ఆ తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో చర్యలు తీసుకున్నారు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు పాదయాత్రలో తనతో పాటు నడిచిన వారికి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారందరికీ నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించారు పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు లభించాయి మహిళలకు రిజర్వేషన్లు కల్పించి సమాన అవకాశాలు కల్పించారు వీటితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ ప్రాతిపదికన నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించి పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో వైసీపీ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ సంస్థాగతంగా బలపడేందుకు కార్యాచరణకు పూనుకుంది
రెండేళ్లపాటు టీడీపీ ఎలాంటి కార్యకలాపాలతో ముందుకు పోలేదు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం జిల్లా స్థాయి కమిటీలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో 38 మందితో ఒంగోలు పార్లమెంటు జిల్లా కమిటీని నియమించింది. పశ్చిమ ప్రాంతం నుంచి వ్యూహాత్మకంగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలను ప్రారంభించింది. ఎర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఎర్రగొండపాలెంలో టీడీపీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. గూడూరి ఎలక్షన్ బాబుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇచ్చారు. ఎర్రగొండపాలెం నుంచి ఆయననే అభ్యర్థిగా కూడా ప్రకటించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీడీపీని బలపరిచే విధంగా కార్యక్రమాలను తీసుకోవాలని అధిష్టానం సూచించింది. ఈ నేపథ్యంలోనే ఎర్రగొండపాలెం పరిధిలో టీడీపీ సంస్థాగత బలోపేతానికి కార్యక్రమాలతో ముందుకు పోయే విధంగా కార్యాచరణ రూపొందించారు. గిద్దలూరు ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో టీడీపీని బలపరిచేందుకు నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసేందుకు కార్యక్రమాలను చేపట్టారు. అధిష్టానం పిలుపు మేరకు ఇటీవల నుంచి కొంత చురుగ్గా పార్టీ కార్యకలాపాల్లో ముందుకు సాగుతున్నారు. కనిగిరి ఇన్ఛార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తన నియోజకవర్గంలో జగనన్న కాలనీలో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరితే మొక్కలు నాటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరంగా కార్యకలాపాలను ముమ్మరం చేయడానికి పూనుకుంటున్నారు. ఒంగోలులో విద్యార్థి యువజన సంఘాలతో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో పోస్టులను దాచిపెట్టి యువకులను మోసగించిందని ఆందోళన చేశారు. ఒంగోలు నియోజకవర్గం పరిధిలో తెలుగు యువత విద్యార్థి సంఘాలను పోలీసులు అదుపులోనికి తీసుకోవడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు కార్యాచరణలో సఫలీకృతులయ్యారు. టీడీపీ అన్ని నియోజకవర్గాల్లో నాయకులను కార్యకర్తలను బలపరుచుకునే పనిలో ఉంది. అధికార పార్టీ వైసీపీ సంస్థాగతంగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో బలపడింది. ఇంకా రాష్ట్ర, జిల్లా స్థాయిలో వివిధ అనుబంధ విభాగాల పదవుల ఖాళీగా ఉన్నాయి. రాజకీయ పదవులను ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం రాని వారికి రాజకీయ పదవుల్లో పార్టీ పదవుల్లో అవకాశం కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయ సలహాదారుల ద్వారా పార్టీలో సీనియర్లుగా ఉన్నవారు, పార్టీ పదవులకు దూరంగా ఉన్నవారు, బాగా పనిచేయగలిగిన వారు ఇలా పలు కేటగిరీల్లో వారితో జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే వీటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ కూడా సంస్థాగతంగా బలపడేందుకు ముందడుగు వేస్తుంది. జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా నేతలతో దఫాల వారీగా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్ష పదవిని రియాజుకు అప్పగించారు. రాష్ట్ర పార్టీలో నాగుల పొలపాటుకు చెందిన విజయ్ కుమార్కు ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. ప్రధానంగా యువకులను ప్రోత్సహించే పనిలో భాగంగా జనసేన ముందుకు సాగుతుంది. తాజాగా 32 మందితో అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ జనసేన జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. అన్ని నియోజకవర్గాలలో జనసేన సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే మహిళలు, యువకులను రాజకీయాల పట్ల ప్రోత్సహించేందుకు కార్యాచరణకు పూనుకుంది. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకు పరిమితంగానే ఉన్న బీజేపీ కార్యకలాపాలను విస్తృతపరిచేందుకు పూనుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జిల్లాలో ఇప్పటికే 2 పర్యాయాలు పర్యటించి పార్టీ శ్రేణులను సమాయత్తం పరిచారు. ఒంగోలు నియోజకవర్గంతో పాటు ఎర్రగొండపాలెంలో పర్యటించారు. ఒంగోలులో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకులతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రధాని మోడీ పథకాలు, బీజేపీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతపరచాలని, ఆ దిశగా పార్టీని బలోపేతం చేసుకోవాలని భావించి ముందడుగు వేస్తున్నారు. జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి బీజేపీ అన్ని నియోజకవర్గాల్లో సంస్థాగత అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి పూనుకుంది. ఈ క్రమంలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల పర్యటనలు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. ఇక బీఎస్పీ జిల్లా కమిటీ నియామకాన్ని చేపట్టింది. రాష్ట్ర అధ్యక్షునిగా జిల్లాకు చెందిన పరంజ్యోతిని నియమించింది. పరంజ్యోతి జిల్లాలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ప్రధాన పోస్టులకు నాయకులను నియమించారు. ఈ క్రమంలోనే వామపక్ష పార్టీలు పూర్తి కార్యవర్గాలతో సంస్థాగతంగా బలపడి ఉన్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పన్నుల పెంపుదల, చెత్తపై యూజర్ ఛార్జీల విధింపు వంటి అంశాలను ఆయుధంగా మలుచుకుని ముందుకు పోవాలని భావిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు దగ్గర కావడం కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. పేదవాడి భద్రత కోసం అమలు చేస్తున్న చట్టాల ద్వారా ఆ వర్గానికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. రామేపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి అభిప్రాయ సేకరణలో పాల్గొని మాట్లాడారు. భూసేకరణ జరిగే 3 మత్స్యకార గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ పరంగా తీవ్ర నష్టాల్లో ఉన్నారని తెలియజేశారు. ప్రభుత్వ పరంగా వచ్చే సాయాన్ని అందించి న్యాయం చేయాలన్నారు. జేసీ వెంకటమురళి, పోర్టు అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కుటుంబం కూడా సంతోషంగా లేదు అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. అందరూ కూడా విపరీతంగా ఈ పంట పోతే పై పంట, పై పంట పోతే ఆ తర్వాత పంట, ఆ తర్వాత పోతే ఆ పంట అని చెప్పి వాటి వెంట పరిగెత్తినారే కానీ సముద్రంలో
దొరికినంత సులభంగా రొయ్య ఇక్కడ నేల మీద దొరకలే. వీళ్ళు లేచింది చాలా నష్టపోయినారు. ఎక్కడైనా మనం చెప్పుకోవాలంటే మొట్టమొదట 10 రూపాయల ఆదాయం పొందిన కుటుంబాలు ఏదన్నా ఆస్తులు కొనుగోలు చేసి పక్కన పెట్టుకుంటే తప్పితే మిగతా వారందరూ కూడా ఇప్పటికీ అప్పుల్లో ఉన్నారు. ఈ రోజు మనం ఎంత రేటు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అప్పులే మిగిలి ఉంటాయి కొన్ని కుటుంబాలకని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ప్రభుత్వ భూములు, ఈ శ్రీకృష్ణ భూములు అనబడే ఏడబ్ల్యూ ల్యాండ్స్, ఈ ఫారెస్ట్ భూముల, ఇవి మిగులు భూముల, ఇవన్నీ తెలిసిన వాళ్ళు కాదు ఈ మత్స్యకారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఈ మత్స్యకారు కుటుంబాల్లో విద్యాపరంగా చాలా తక్కువ శాతం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండేది. అందుకని వీళ్ళకి ఈ మధ్య కాలంలో కొంత బిడ్డల్ని చదివించుకోవాలన్న తాపత్రయం ఈ మధ్య కాలంలో వచ్చింది. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విద్యకు సంబంధించిన అనేక పథకాలు ఈరోజు వాళ్ళల్లో కూడా ఉత్సాహాన్ని లేపుతున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వెలుగొండ ప్రాజెక్టు లీకులకు వైసీపీ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని టీడీపీ శాసనసభ్యులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. నిపుణుల కమిటీతో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వం పూర్తయిందని బోర్డు పెట్టుకుందని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేసి నాణ్యత లేని షట్టర్లు బిగించినందున లీకులు ఏర్పడ్డాయని వివరించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వెలుగొండ పనుల్లో నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రాజెక్టుల జాబితాలో వెలుగొండ ప్రాజెక్టు లేకపోవడం దారుణమన్నారు. జల వివాదం నేపథ్యంలో కేంద్రం గుర్తించిన ప్రాజెక్టుల గెజిట్లో వెలుగొండ ప్రాజెక్టు చేర్చాలని డిమాండ్ చేశారు. వెలుగొండ పరిశీలనకు వెళ్లిన టీడీపీ ప్రతినిధి బృందంపై మంత్రి విమర్శలు చేయడాన్ని ఖండించారు. టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేనిపై దాడిని ఖండిస్తూ వైసీపీ ప్రభుత్వ అండదండలతోనే ఉమాపై దాడి జరిగిందని ఆరోపించారు. సమావేశంలో టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. గత 2-3 రోజుల నుంచి ప్రకాశం జిల్లాలో వెలుగొండ టనెల్లోకి వరద నీరు రావడం అనేది చాలా సంచలనంగా మారింది. పశ్చిమ ప్రాంత ప్రజలైతే చాలా భయాందోళనలో, దర్నాల ప్రాంత ప్రజలు భయాందోళనలో మునిగొన్నారు. ఈ ప్రభుత్వంలో హెడ్ రెగ్యులేటర్స్ పెట్టిన షట్టర్లు నాశనంగా పెట్టడం వల్ల లీకేజ్ అయ్యి వరద నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్తా ఉన్నారు. వరద శ్రీశైలం వరద నీళ్ళు ఎక్కువగా వచ్చినట్టయితే కొల్లం వాగులో ప్రవాహం పెరిగి షట్టర్లే కనుక కొట్టుకొని వచ్చేస్తుంటే మా పరిస్థితి ఏందనేటువంటి పరిస్థితులు ఉంటే జిల్లాలో కనీసం ఆర్డీఓ స్థాయి అధికారి కానీ జిల్లాధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈ విషయం తెలుసుకొని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్లోని నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా నేను అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ చూసి వచ్చిన తర్వాత ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం మంత్రి గారు కూడా స్టేట్మెంట్ ఇస్తూ తెలుగుదేశం వాళ్ళు అనంతరం ప్రాధాన్యం చేస్తున్నారు. నీళ్ళు వచ్చినట్టే మా పంతనం అంటున్నారు. కొల్లం వాగు ద్వారా 95 కోట్ల రూపాయలు పెట్టి కొల్లం వాగులోంచి పనులు చేసి అక్కడ మేము హెడ్ రెగ్యులేటరీ పనులు పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ అయితే కాంట్రాక్టర్ మార్చి షట్టర్లు బిగించింది మీరు. ఆ కాంట్రాక్టర్ ద్వారా షట్టర్లు బిగించిన దానిలో ఏం జరిగిందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. లీకేజ్ అయిందంటే ఆ నాణ్యత లోపించింది. కర్నూలు జిల్లాలో వాళ్ళకి మీరు పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. వాళ్ళకి ప్రాజెక్టు మీద అంత ఉత్సాహం లేదు. ఇక్కడ వాళ్ళు ఏమో పేర్కొన్నారు, వీళ్ళు అడిగితే వాళ్ళు వాళ్ళది వీళ్ళ మీద చెప్పుకున్నారు. కానీ సైట్కి మాత్రం ఇంజనీర్లు పోలేదు, కాంట్రాక్టర్లు మాత్రమే పనులు చేసుకున్నారని చెప్పేసి ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన. దాని ఫలితంగా ఈరోజు ఆ నీళ్లు వచ్చినాయి. ఈ నీళ్లు ఇంత రాకుండా 2వ టన్నెల్లోకి ఏదైతే డిజైన్లో లేనటువంటి పరిస్థితిని ఎక్కడైతే మీరు 2 టన్నెల మీద మీరు అనకట్టని ఓపెన్ చేశారో వాటి ద్వారా నీళ్లు 2వ టన్నెల్లోకి పోయి అక్కడ కూడా పనులు నిలిచిపోయే పరిస్థితి. ముంపు గ్రామాలు 2 సంవత్సరాలు అయినా కానీ మీరు 1 గ్రామాన్ని కూడా తరలించకుండా ముంపు గ్రామాలకు మేము పునరావాసం కల్పించామని మీరు చెప్తున్నారు. ముంపు గ్రామాలకు 2 ఏళ్లలో మీరు తరలించి ఉన్నట్టయితే ఈరోజు షట్టర్ ఓపెన్ చేసుకుని మనం నీళ్ళు తీసుకొచ్చుకునే వాళ్ళని, ఆ నీళ్ళ ద్వారా గ్రౌండ్ వాటర్ కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ అది మీరు చేయకపోవటం, 2 టన్నెల్స్ పూర్తి చేసి చేస్తామంటాం, 2 టన్నెల్స్ మధ్య సహజ సిద్ధంగా ఉన్నటువంటి గోడను మీరు తొలిచేటువంటి 2 చోట్ల మీరు తొలటం వల్ల భవిష్యత్తులో ఆ గోడలా ఉన్నటువంటి మీరు నింపినటువంటి ఆ గోడ నిర్మాణాల మీద కూడా అనుమానాలు ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులు నేను కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మించిపోయింది లేదు, త్వరగా పనులు పూర్తి చేయమని కోరుకుంటూ మిమ్మల్ని ముంపు గ్రామాల ప్రజల ముందు తరలించినట్టయితే
ఇటువంటి వరద నీళ్లతో మనం ముందుగా రిజర్వాయర్ నింపుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. కనీసం మంచినీళ్ళకైనా మనం వాడుకునేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేని ప్రాజెక్టుగా చూసిందో, ఈ ప్రాజెక్టుని మీరు అనుమతులు వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందిగా, అనుమతులు తేవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్టుకి మీరు ఎందుకు అనుమతులు లేని ప్రాజెక్టుగా చూపించారని మీరు అడిగితే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా మీకు సమాధానం ఇచ్చేవాడు. మీ మీ పార్లమెంట్ సభ్యుడిని సస్పెండ్ చేసే దానిలో ఉన్నటువంటి అత్యుత్సాహం శ్రద్ధ ఈ వెలుగొండ ప్రాజెక్టు మీకు లేకపోవడం శోచనీయమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల నేను అంతేకాకుండా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధి మంత్రులు నేను ఒకటాడుతున్నాను. రాయలసీమకు పోతిరెడ్డిపాటి ద్వారా 80,000 టీఎంసీ నీటిని వాళ్ళు తరలించుకుపోతూ ఉంటే మీరు ఏమి ఇబ్బంది లేదనే మాట మాట్లాడటం చాలా బాధాకరం. ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పరీక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పరిపాలన మీ చేతుల్లో ఉంది, ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ, వెలుగొండ ప్రాజెక్టులో జరిగినటువంటి లీకేజ్ మీద ఒక నిపుణుల కమిటీని వేసి నివేదిక తెప్పించి బాధ్యత మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టును అనుమతులున్న ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వ గజెట్లో పునర్ముద్రించాలని కూడా మేము కోరుకుంటూ, రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తీసుకునేటప్పుడు ప్రకాశం జిల్లాకి ప్రజలకు నీటికి ఇబ్బంది లేకుండా చేస్తామనేటువంటి చర్యలు తీసుకోవాలి మేము కోరుకుంటూ. జిల్లాలోని టంగుటూరు సమీపంలోని ప్రియాంక కాటా వే బ్రిడ్జ్ వద్ద అధికారులమంటూ డ్రైవర్ను బెదిరించి ఇసుక లారీని ముగ్గురు వ్యక్తులు అపహరించారు. జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన హై డ్రామాను 24 గంటలు గడవకముందే పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇసుక లోడుతో అపహరణకు గురైన లారీని సర్వేరెడ్డిపాలెం వద్ద కనుగొన్నారు. కేసును సింగరాయకొండ సిఐ ఎం లక్ష్మణ్ దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేసు ఛేదించడంలో వెంటనే స్పందించిన పోలీస్ అధికారులను ఎస్పీ మల్లికా గార్గ్, డీఎస్పీ ప్రసాద్ అభినందించారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై అధికారులమంటూ బెదిరించి ఇసుక లారీ అపహరణ జరిగింది. సంఘటన చోటు చేసుకున్న 24 గంటలలోపే పోలీసు అధికారులు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. దొంగలించిన లారీని సర్వేరెడ్డిపాలెంలోని ఓ మారుమూలలో దాచిపెట్టినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఇసుక టిప్పర్ ట్రాక్ చేశారు. వెంటనే సర్వేరెడ్డిపాలెం వద్ద లారీ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన విషయాన్ని టంగుటూరు పోలీస్ స్టేషన్లో మీడియాకు డీఎస్పీ ప్రసాద్ వివరించారు. సకాలంలో స్పందించిన సిఐ ఎం లక్ష్మణ్, ఏఎస్ఐ వై సుబ్బయ్య, ఎస్ అచ్యుత్ కుమార్, బి రవికుమార్, టి వేణుబాబులను ఎస్పీ మల్లికా గార్, ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ అభినందించారు. కావాలని ఒక మోసపూరితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ మందపల్లి సూర్య, దాస నగేష్, యాటగిరి కాళీకృష్ణులతో కలిసి ఈ యొక్క లారీని అపహరించినట్టు, మరి మా డ్రైవర్నేమో ఇబ్బంది పెట్టినట్టుగా మరి మన యొక్క దర్యాప్తులో తెలియదు. ఈ యొక్క లారీ యొక్క ఖరీదు 25 లక్షల రూపాయలు. అలాగే ఈ యొక్క లారీ దోపిడీ దొంగతనంలో ఒక ఆటోని వాడు దాస నగేష్ వాళ్ళు వాడడం జరిగింది. అలాగే అది ఒక మోటార్ సైకిల్, టీవీఎస్ స్టార్ సిటీ మోటార్ సైకిల్ కూడా ఈ పక్క ప్రదర్శించబడుతుంది ఈ పక్కనే. అది కూడా మరి ఈ యొక్క ముద్దాయిలు వాడటం జరిగింది. సో దర్యాప్తులో ఆ యొక్క ఆటోని, అలాగేనేమో టీవీఎస్ 15 కూడా. సచివాలయాల పనితీరు మెరుగుపరచడానికి అధికారుల తనిఖీలు తప్పనిసరి చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ క్షేత్రస్థాయిలో పటిష్టపడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయ తనిఖీలను అధికారులు తమ పర్యటనల సందర్భంగా చేపట్టాలని సూచించారు. కలెక్టర్ జేసీలతో పాటు జిల్లా అధికారులు వారి పర్యటనల సందర్భంగా క్షేత్రస్థాయిలో ఇక తప్పనిసరిగా సచివాలయాల పనితీరు తనిఖీ చేయడంతో పాటు సచివాలయాల్లోని మౌలిక వస్తువుల పరిశీలన చేసి తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. సచివాలయాల పనితీరును మెరుగుపరచడానికి తనిఖీలను తప్పనిసరి చేశారు. ప్రజలకు పలు రకాల సేవలందించే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ప్రజలకు చేరువ కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు. వీటిని ప్రజలకు చేరువ చేయడంతోనే సమర్థత మెరుగుపడుతుందని కలెక్టర్లు, జేసీలు, సబ్ కలెక్టర్లు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తప్పనిసరిగా సచివాలయ తనిఖీలను నిర్వహిస్తున్నారు. కలెక్టర్, జేసీ అధికారులు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సచివాలయ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పటిష్టపరచాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సచివాలయాలు మన మానసపుత్రికలు. వాటి సమర్థత పెరగాలంటే తనిఖీలు తప్పనిసరి అని ప్రభుత్వ ప్రతినిధులు పదే పదే చెబుతున్నారు.
గ్రామ వార్డు సచివాలయాల తనిఖీలు మొదలయ్యాయి. కలెక్టర్ వారానికి 2 గ్రామ వార్డు సచివాలయాలను తనిఖీ చేయడానికి కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. జేసీ, మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టర్, ఇతర అధికారులు వారానికి 4 సచివాలయాలను తనిఖీ చేయాలని కార్యాచరణకు పూనుకున్నారు. ప్రతి అధికారి సచివాలయాలను తనిఖీ చేస్తేనే సేవలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. సచివాలయాల ద్వారా జిల్లాలో అందుతున్న సేవలు 67%గానే ఉన్నాయి. 33% సచివాలయాలు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సేవలు ప్రజలకు చేరువకావటం లేదు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సచివాలయాలను తనిఖీ చేయాలి. ఈ నిబంధన విధించటంతో అధికారులు తనిఖీలను ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాలో 172 సచివాలయాల తనిఖీ పూర్తయింది. సచివాలయాల్లో ఇచ్చిన ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలను, స్కానర్లు, ఈ హార్డ్వేర్ సక్రమంగా పనిచేస్తుందో లేదో అధికారులు పరిశీలించాలి. ఉద్యోగుల బయోమెట్రిక్, వాలంటీర్ల హాజరు ఇవన్నీ సక్రమంగా నమోదవుతున్నాయో లేదో పరిశీలించాలి. సచివాలయాల్లో సిబ్బంది హాజరు తర్వాత అందుబాటులో ఉంటున్నారో లేదో తనిఖీ చేయాలి. వీటన్నిటిపై పర్యవేక్షణ చేయాలి. ఇలా చేస్తే సచివాలయాలు గాడిన పడతాయని భావిస్తున్నారు. కేంద్ర సహకార బ్యాంకు ద్వారా స్వయం సహాయక గ్రూపు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 300 కోట్ల రూపాయల రుణాలు అందిస్తున్నామని బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య అన్నారు. మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్ర బ్యాంక్ 5వ స్థానం నుండి మొదటి 2 స్థానాలకు తీసుకురావడానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. సొసైటీకి సంబంధించిన ఖాళీ స్థలాల్లో బ్యాంకు శాఖలకు పరిపాలనా భవనాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న వెంకయ్యను పలువురు గౌరవపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. సొసైటీ లెవెల్ కూడా అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి కూడా అందరూ కూడా బాగా చేసి ఒకప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికి కూడా సీఓలు కానీ వీళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉండే కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళందరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడం కానీ వాళ్ళందరికి కూడా మామూలు రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళందరికి జీతాలు కూడా పెంచడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుని అదేవిధంగా ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా మన బ్యాంకు నుంచి ఎక్కువ రుణాలు ఇవ్వాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రతిపాదించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రుణాలు ఇవ్వడంలో కూడా ప్రకాశం బ్యాంకు, సహకార బ్యాంకు 3వ స్థానంలో ఉంది. అందువల్ల ఏంటంటే ఇంకా రాబోయే టైంలో కూడా ఉండే కొంది కూడా మన అక్కడ కలెక్టర్ గారు అదేవిధంగా పీడీడీఆర్డి మన వీళ్ళందరితో సహకారంతో రేపు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఇంకా రుణాలు అన్ని గ్రూప్స్కి దాదాపు మన బ్యాంకు నుంచే ఈ సహకార బ్యాంకు నుంచే రుణాలు ఇచ్చేటట్టు ఏర్పాట్లు చేసి బ్యాంకుని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. దిశ యాప్ మహిళలకు తోడుగా ఉంటుందని ఎస్పీ మల్లికా గార్గ్ వివరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీస్ అధికారులు మహిళా సిబ్బందికి దిశ యాప్ గురించి అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆపద సమయాలలో మహిళలకు రక్షణగా దిశ యాప్ ఉపయోగపడుతుందన్నారు. యాప్ను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని వివరించారు. ప్రతి మహిళా పోలీసు సిబ్బంది వారి ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేశారో లేదో ఎస్పీ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ సేవలను వినియోగించుకునేందుకు మహిళలను చైతన్యవంతులను చేయాలన్నారు. ఇటీవల పామూరులో జరిగిన సంఘటన వల్ల యువతి తల్లిదండ్రులకు జరిగిన మేలును వివరించారు. పని ప్రదేశాల్లో మహిళల పట్ల అకృత్యాలు, దాడులు యాప్ ద్వారా అధికారుల దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమును పరిశీలించారు. సమావేశంలో అదనపు ఎస్పీ బి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. చీరాల మున్సిపల్ కౌన్సిల్లో నిన్నటి వరకు అందరూ వైసీపీ కౌన్సిలర్లుగా ఉన్నవాళ్ళు కాస్త ఇప్పుడు ప్రత్యర్థులయ్యారు. వైసీపీలో చేరిన స్వతంత్ర కౌన్సిలర్లు తమకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ చేసిన అభ్యంతరంపై వైసీపీ కౌన్సిలర్లకు వైస్ చైర్మన్ జైసన్ బాబు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తిని ఏనాడు కలవకుండా వైసీపీ అంటూ చెప్పుకోవడాన్ని కుదరదన్నారు. బీరువా గుర్తుపై గెలిచిన తర్వాత వైసీపీలో చేరారని అన్నారు. వైసీపీలో చేరినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలను పట్టించుకోకుండా అజెండాపై చర్చించవలసిన కౌన్సిల్లో రాజకీయాలు మాట్లాడవద్దని అన్నారు. మంగళవారం జరిగిన చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అందరూ వైసీపీ కౌన్సిలర్లకు స్వతంత్ర కౌన్సిలర్లకు మధ్య వాదన చోటు చేసుకుంది. మీ సమస్య మాట్లాడాలి.
79 జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇల్లు ఇత్తు 979 మందిని శంకుస్థాపన చేయమని అక్కడ 640 మందికి శంకుస్థాపన జరపాలని చెప్పి ఆ రోజు నిర్ణయించి 33 మంది వార్డు కౌన్సిలర్లకి మీరు ఏసార్ టీపీఓ గారు చూశారు 33 మంది గౌరవ సభ్యులకి మీరు తెలిపారు సార్ కౌన్సిలర్లకి మీ మాట పదే పదే చెప్తున్నా 33 మంది గౌరవ కౌన్సిలర్లకి కరోనా నూతన చికిత్సా విధానంలో భాగంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ అందిస్తున్న యాంటీబాడీ కాక్టైల్ ఇంజెక్షన్లకు మంచి ఫలితాలు వస్తున్నట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా ఇంజెక్షన్లను వినియోగించడం ద్వారా కరోనా రోగులకు వచ్చిన మెరుగైన ఫలితాలను వివరించారు. తొలి ఇంజెక్షన్ను జూన్1న అందించగా 50 సంవత్సరాలు పైబడిన వారి నుండి మంచి స్పందన లభించినట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నూతన చికిత్సా విధానంలో తెలుగు రాష్ట్రాల్లోనే మణిపాల్ యాంటీబాడీ కాక్టైల్ ఇంజెక్షన్స్ అత్యధికంగా నిర్వహించి అగ్రగామిగా నిలిచింది. 150కి పైగా యాంటీబాడీ ఇంజెక్షన్స్ అందించిన ఏకైక హాస్పిటల్ మణిపాల్ అగ్రభాగాన్ని నమోదు చేసింది. సిప్లా, రోష్ వంటి ఔషధ కంపెనీలు కరోనా వైరస్ వంటి యాంటీబాడీ కాక్టైల్ ఔషధాన్ని విడుదల చేశాయి. కరోనా ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు రోగి ఆసుపత్రిలో అడ్మిట్ అవసరం లేకుండా కాక్టైల్ ఇంజెక్షన్లు ఇస్తారు. మణిపాల్ హాస్పిటల్ వద్ద ఈ యాంటీబాడీ కాక్టైల్ తొలి ఇంజెక్షన్ని జూన్1వ తేదీ అందించారు. యాంటీబాడీ కాక్టైల్ ఇంజెక్షన్ గురించి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ కోవిడ్-19 పాజిటివ్ కావడంతో పాటు కోమార్బిడిటీలు అంటే రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ చికిత్సతో సహా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులతో అత్యధిక ప్రమాదం కలిగిన వ్యక్తులకు ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఇంజెక్షన్ను 12 సంవత్సరాలు దాటిన వారికి కూడా అందించారు. ముఖ్యంగా మనం ఇప్పుడు కోవిడ్ పాండమిక్ లో ఉన్నాము. ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ ఆల్మోస్ట్ అయిపోయాయి. అండ్ సెకండ్ వేవ్ లో మనం చూసుంటాము, బాగా సివియర్ కేసెస్ అన్ని చూసాము. చాలా డెత్ రేట్ కూడా, మోర్టాలిటీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉండింది. ఈ రీసెంట్ గా సెకండ్ వేవ్ ఎండింగ్ టైమ్ లో కొత్తగా సిప్లా కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇంజెక్షన్ ని. దీన్ని కనుక మనం ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్ లో స్టార్ట్ చేస్తే వితిన్ 5 డేస్ ఆఫ్ ద డిసీజ్ మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఆర్టీపీసీఆర్ కానీ యాంటీజెన్ టెస్ట్ కానీ చేయించుకొని అది పాజిటివ్ వచ్చినప్పుడు మనం కనుక ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఇంజెక్షన్ చేయించుకుంటే, ఇంజెక్షన్ కూడా ఎవరికి అంటే మెయిన్ గా ఆల్రెడీ మసాజ్ చెప్పుకున్నారు కదా, కోమార్బిడిటీస్ ఎవరికైతే ఉన్నాయో, ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం కానీ, లంగ్ ప్రాబ్లం కానీ, క్రానిక్ లివర్ ప్రాబ్లం కానీ, కీమోథెరపీ మీద ఉండే వాళ్ళకి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాళ్ళకి, వీళ్ళకి కనుక మనం ఆ ఇంజెక్షన్ కనుక ఎర్లీ స్టేజెస్ లో ఇచ్చినట్టయితే వీళ్ళకి ఆ సివియర్ డిసీజ్ అనేది రాకుండా, వీళ్ళకి ఆక్సిజన్ మీద కానీ వెంటిలేటర్ మీద కానీ వెళ్లకుండా ఈజీగా వాళ్ళు తొందరగా బయట. కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ ఫార్మనాలజిస్ట్ డాక్టర్ లోకేష్ గుప్తా మాట్లాడుతూ యాంటీబాడీ కాక్టైల్ ఇంజెక్షన్లు 2 హ్యూమన్ IgG1 మోనోక్లోకల్ యాంటీబాడీల పునఃసంయోగంగా వివరించారు. ఈ కాక్టైల్ ఇంజెక్షన్ ప్రధానంగా ఒక మోస్తరు కోవిడ్ లక్షణాలు కలిగి కోమార్బిడిటీలు కలిగి ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మానవ కణాల్లోకి 50% వైరల్ లోడ్ ప్రవేశాన్ని అడ్డుకోవడంలో ఈ ఇంజెక్షన్ సహాయపడుతుంది. అందుబాటులోని సమాచారం వెల్లడించే దాని ప్రకారం ఈ కాక్టైల్ ఇంజెక్షన్ ఎన్నో రకాల వేరియంట్స్ అయినటువంటి ఆల్ఫా, బీటా, గామాపై పనిచేస్తుంది. ఇప్పటి వరకు సెకండ్ వేవ్కు అధికంగా కారణమని భావిస్తున్న డెల్టా వేరియంట్పై సైతం ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ ఇంజెక్షన్ అందుకున్న వారిలో మరణాలు సంభవించకపోవడంతో పాటు ఇంజెక్షన్కు సంబంధించిన దుష్పరిణామాలు కూడా లేవు. అత్యధిక ప్రమాదాల బారిన పడే వ్యక్తులకు పరిస్థితి విషమించకముందు ఈ చికిత్స సహాయపడుతుంది. అలాగే హాస్పిటల్లో చేరాల్సిన ప్రమాదం 90% వరకు తగ్గించడంతో పాటు కోవిడ్ లక్షణాలు 4 రోజుల్లోనే తగ్గించేందుకు సహాయపడుతుంది. అయితే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీలను సైతం తట్టుకునే శక్తితో కూడిన నూతన వేరియంట్లు భవిష్యత్తులో వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి క్లినికల్గా రోగి మెరుగ్గా ఉండేందుకు 21 రోజుల పాటు పరిశీలనలో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ ఇంజెక్షన్ ఒకే మోతాదులో అందిస్తామని, కాక్టైల్ ఇంజెక్షన్కు డిమాండ్ పెరుగుతుందని, మరీ ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన రోగుల నుంచి అధిక డిమాండ్ ఉన్నట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇంజెక్షన్ వాడకం అధికంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటంతో పాటు మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. కోవిడ్-19 చికిత్సలకు సంబంధించి పల్మనాలజిస్టు ఉదయ్ కిరణ్, ఇంటర్నేషనల్ పల్మనాలజిస్టు డాక్టర్ లోకేష్ గుప్తా,
నెఫ్రాలజీ డాక్టర్ శ్రీధర్, జనరల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మనోజ్ కుమార్తో కూడిన బృందం అత్యుత్తమ సేవలు అందిస్తుందని వివరించారు. ముందుగా మా కొలీగ్స్ చెప్పినట్లుగా ఇంజెక్షన్ అనేది ప్రస్తుతం ఉన్న ఇంజెక్షన్ ప్రోగల్లా మనకి బెటర్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు 150 మెంబర్స్ కి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. చిన్నది ఎవరికి కూడా మార్టాలిటీ అనేది ఎక్కడ మేము చూడలేదు. సో ఈ మనకి ఫస్ట్ 5 డేస్ లో మనకి ఇంజెక్షన్ తీసుకోగలిగితే అంటే లంగ్ డ్యామేజ్ ఎక్కువగా కాకముందు, అలాగే మనకి ఇంప్లిమెంటరీ మాక సిఆర్పి కానీ ISX DDM అవి ఎక్కువగా రైజ్ అవ్వకముందు మనకి వైరల్ లోడ్ ఇనిషియల్ గా ఎక్కువ ఉన్నప్పుడు కనుక తీసుకున్నట్లయితే ఇది మనకి వైరల్ లోడ్ తగ్గించి మనకి లంగ్ డ్యామేజ్ అనేది కాకుండా ఉపయోగపడుతుంది. అందువల్ల మనకి ప్రస్తుతం మనకున్న ఇంజెక్షన్ ఇది బెస్ట్ ఇంజెక్షన్ కాబట్టి మనకి 50 ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉంటాయో, అలాగే ఈవెన్ యంగ్ పీపుల్ లో కూడా ఎవరికైతే వైరల్ లోడ్ బాగా ఎక్కువగా ఉండి ఇనిషియల్ గా ఫీవర్ అనేది ఎక్కువగా వస్తుంటుంది వాళ్ళు కూడా ఇంజెక్షన్ అనేది తీసుకోవడం అనేది హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఒంగోలు కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు చేస్తున్న ఆందోళనలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద చేసిన ధర్నా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం సందర్భంగా ఆందోళనకారుల అరెస్టులు జరిగాయి. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాదనలు నెలకొన్నాయి. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా తోపులాట జరిగింది. హిందుత్వంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరాజు ఖండించారు. గోవధ నిర్మూలనలో ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు సిరిసన గండ్ల శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు యోగయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి వైవి అశోక్ యాదవ్, రావులపల్లి నాగేంద్ర యాదవ్, హనుమంతు, హరిబాబు, తూనుగుంట మల్లికార్జున్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ నాయకులు పాల్గొన్నారు. రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ చక్కటి పరిష్కార వేదిక అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి వెంకట జ్యోతిర్మయి తెలిపారు. సెప్టెంబర్ 11వ తేదీన నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో నేషనల్ లోక్ అదాలత్ కేసుల రాజీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్, సివిల్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా పరిహారం చెల్లింపు కేసులు, వివాహ సంబంధ కేసులు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కరిస్తారని తెలిపారు. కక్షిదారులు ఇరువురు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో మాజీ ఆర్మీ ఉద్యోగి ప్రజలను మోసం చేశారు. మోసం వెల్లడి కావడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది. మార్కాపురం DSP కిషోర్ కుమార్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. గెద్దలూరులో చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో మోసగించిన మాజీ ఆర్మీ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. DSP కిషోర్ కుమార్ వెల్లడించిన వివరాల మేరకు బేస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లి గ్రామానికి చెందిన కొంగలవీటి రమణారెడ్డి
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గిద్దలూరులో స్థిరపడి పలువురితో పరిచయాలు పెంచుకొని చిట్టీలు వడ్డీ వ్యాపారం పేరుతో సుమారు 4 కోట్ల రూపాయల వరకు డబ్బులు వసూలుకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డిఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి కొన్ని ఆస్తుల విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డిఎస్పీ తెలిపారు. రమణారెడ్డి అనే అతన్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను ఇనిషియల్గా ఆర్మీలో వర్క్ చేసేవారు, తర్వాత ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ చిట్స్ బిజినెస్ చేస్తున్నారు. ఈ చిట్స్ బిజినెస్ కొంతకాలం బాగానే చేశారు, తర్వాత ఈ అదైతే మనీ ప్రామిస్ చేస్తున్నాడు, మనీ రీపే చేయట్లేదు అనేది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇతను ఈ 15 లాక్స్ చిట్తో పాటు 1 లాక్, 2 లాక్, 3 లాక్ ఆ చిట్స్ కూడా రన్ చేస్తున్నారు. ఈ విధంగా చాలామంది విక్టిమ్స్ ఇతని దగ్గర చిట్స్ వేయడం జరిగింది. బట్ ఆ ప్రామిస్ని అనేది ఆ ప్రామిస్ మనీ ఏదవుతుందో అతనికి విక్టిమ్స్ చేయలేదు. ఇప్పటివరకు మేము ఈ యొక్క 40 to 50 విక్టిమ్స్ ఉన్నారని ఐడెంటిఫై చేశాము. వాళ్ళందరికీ తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్ళగా దాడి చేయటం అమానుషమని ఒంగోలు పార్లమెంటు జిల్లా టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ ఖండించారు. భాగ్యనగర్ ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ మైనింగ్ మాఫియా ఆగడాలు చెలరేగాయని అన్నారు. దౌర్జన్యం చేయడమే కాక ఉమాపై అక్రమ కేసులు బనాయించడం నిరంకుశ పాలనకు నిదర్శనమని త్వరలో ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు జీకుండ్రులో జరుగుతున్న మైనింగ్ అక్రమాలపై, మైనింగ్ అక్రమ రవాణా చేస్తుందో, అక్రమ రవాణా చేసే వారికి తోడ్పాటు అందిస్తుందో, అక్కడ జరుగుతున్న మైనింగ్ అక్రమాల గురించి చూడటానికి వెళ్ళినటువంటి మాజీ మంత్రి ఉమామహేశ్వరరావుపై, దేవినేని ఉమాగారిపై కొద్దిమంది ఆకతాయిలు రౌడీలు దాడి చేసి ఆయన కారు అద్దాలు పగలగొట్టి దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసిన వ్యక్తుల్ని కస్టడీకి తీసుకోండి, నాపై దౌర్జన్యం చేసిన వారిని అరెస్ట్ చేయండి అని ఆయన 6 గంటల పాటు ఒక కారులోనే ఉండి ఒక నిరసన చేస్తే, పోలీసులు తన మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల్సింది పోయి, దౌర్జన్యపూరితంగా వచ్చినటువంటి ఆ రౌడీ మూకలను అరెస్ట్ చేయాల్సింది పోయి, నిరసన చేసినటువంటి ఉమామహేశ్వరరావు గారిని కారు అద్దాలు పగలగొట్టి కారుని ఆయన్ని అరెస్ట్ చేయటం అనేది చాలా దుర్మార్గం అనే విషయం. సాక్షాత్ ఒక మాజీ మంత్రికే దిక్కు లేకపోతే జైల్లో ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి, అద్దాలు పగలగొట్టి ప్రశాంత వాతావరణంలో తన మీద జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తూ అరెస్ట్ చేయండి అంటే చివరికి అతన్ని అరెస్ట్ చేసేటువంటి దుర్మార్గ పరిస్థితికి ప్రభుత్వం ఉందంటే ఒకసారి ఆలోచించాలి. ప్రజా మద్దతు కూడగడతాం, ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాం. ఏదైతే మీరు దేవినేని ఉమా మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు, దీన్ని వ్యతిరేకిస్తూ వెంటనే దేవినేని మిమ్మల్ని అన్కండిషనల్గా రిలీజ్ చేయాలి, కేసులు ఉపసంహరించుకోవాలి. అద్దంకి నగర పంచాయతీలోని 6వ సచివాలయాన్ని జేసీ కృష్ణవేణి తనిఖీ చేశారు. కరోనా నియమాలను పాటించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. వైఎస్ఆర్ బీమా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తప్పనిసరిగా బయోమెట్రిక్ అమలు చేయాలని సూచించారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కింద ఎన్ని మొక్కలు వచ్చాయో వివరాలు అడిగారు. జేసీ వెంట కమిషనర్ ఎస్కే ఫజ్లుల్లా పాల్గొన్నారు. వైఎస్ఆర్ బీమాకు సంబంధించి ప్రభుత్వం కల్పిస్తా ఉంది. వైఎస్ఆర్ బీమా మత్స్యకార భరోసా పర్సనల్స్ వైఎస్ఆర్ పర్సనల్స్ సంబంధించి అలాగే ఫార్మర్ సూసైడ్కి సంబంధించి ఈ 4 రకాలకు సంబంధించి కూడా బీమా సౌకర్యం ఉంది. ఇది పెట్టుకోవడానికి అవకాశం ఉందని ప్రజలకు తెలుసా ఉంది. ఏరియా వాళ్ళకి అది మీరు చెప్పాలి. వాళ్ళకి ఎవరికన్నా ఈ అవసరం వచ్చినప్పుడు మన సెక్రటేరియట్ వాళ్ళని నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. తర్వాత ఇంటి మనం ప్రజలకు అందిస్తున్న సేవలు పిఎం కార్డు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల సమర్పణకు గడువు చివరి రోజు కావడంతో సాంఘిక సంక్షేమ కార్యాలయం అభ్యర్థులతో రద్దీ నెలకొంది. జిల్లా నలుమూలల నుండి అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రగతి కార్యాలయం వద్ద దరఖాస్తుల సమర్పణలో పాల్గొన్నారు. మెరిట్ జాబితా ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అభ్యర్థి కిరణ్ కుమార్ అన్నారు. 4 పర్యాయాల నుండి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న
ప్రయోజనం లేదని చీమకొత్తకి చెందిన దివ్యాంగురాలు ఆవేదన వ్యక్తం చేశారు. 59 ఖాళీలకు 14,000 పైచీలకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. 4 ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను మాన్యువల్గా స్వీకరిస్తున్నారు. ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కోసం వచ్చాం. ఈరోజు ఆఖరి రోజు అప్లై చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే పోస్టులు తక్కువ ఉన్నాయి, కానీ అప్లికెంట్స్ ఎక్కువ ఉన్నారు. కానీ మా ప్రయత్నాలు మేము చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడు మా వయసు వచ్చేసరికి 42 సంవత్సరాలు, ఇంకా మాకు నింది ఒక 5 ఇయర్స్ మాత్రమే. దయచేసి గవర్నమెంట్ దీన్ని దేశంలో పెట్టుకొని నాట్ ఓన్లీ మెరిట్ ఇట్ ఈజ్ ఏ రిక్వైర్ ఫ్రమ్ ఏజ్ కూడా చూసుకొని ఎంప్లాయ్మెంట్ బేస్లో చేసుకుంటే. ఇప్పుడు నా గురించి చెప్పాలంటే నేను ఇప్పటికి 4 టైమ్స్ రెన్యువల్ చేయించాను ఎంప్లాయ్మెంట్, కేవలం ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల కోసమే. అందుకని దాని గురించి మీరు ఆ మెరిట్తో పాటు ఈ సీనియారిటీని కూడా చూసుకొని ఆ పోస్టులని మీరే చెప్పారు ఏమన్నారు పోస్టులు పెంచవచ్చు తగ్గించవచ్చు అని. మ్యాక్సిమం పెంచితే మాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. నేను టైపిస్ట్కి ఆఫీస్ సబార్డినేట్కి అప్లికేషన్ పెట్టాను. నేను నాది డిగ్రీ అయిపోయిన దగ్గర నుంచి అయితే ఎప్పుడు పర్లేదు. డిగ్రీ నాది 2016 అయిపోయింది. ఇప్పుడు నాకు బ్యాక్లాగ్ పోస్ట్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ టైం మరి ఇప్పుడు నేను అప్లై చేశాను. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అప్లై చేస్తూనే ఉంది బ్యాక్లాగ్ పోస్ట్. సార్ 4 ఇచ్చారు సార్, ఆఫీస్ సబార్డినేట్ ఒకటి, అటెండర్ ఒకటి, కుక్ ఒకటి, వాచ్మెన్ ఒకటి పెడుతున్నాను. బీఎస్ఎన్ఎల్ పరిరక్షణ బాధ్యత ప్రజలపై ఉందని యునైటెడ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకులు జి నాగేశ్వరరావు అన్నారు. బీఎస్ఎన్ఎల్ జీఎం కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. శిబిరంలో మాట్లాడుతూ టెలికం రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న విధానాలను తప్పుపట్టారు. సెల్ రంగంలోకి బీఎస్ఎన్ఎల్ వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు తమ టారిఫ్ను మార్చుకున్నాయని గుర్తు చేశారు. బీఎస్ఎన్ఎల్కు 5G జనరేషన్ తీసుకురమ్మని పదే పదే ఒత్తిడి చేస్తున్న ప్రైవేటు ఆపరేటర్లకు వత్తాసు పలుకుతూ సంస్థను నిర్వీర్యం చేస్తున్న విధానాలను వివరించారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలన్నారు. నిరాహార దీక్ష శిబిరంలో కె రామారావు, రవికుమార్, ఎండి యాసిన్, వెంకయ్య, వెంకటేశ్వర్లు, చలమయ్య పాల్గొన్నారు. కొనసాగిందో ఈ రోజు కూడా అటువంటి నియంత్రణతో కొనసాగుతుంది. ఉద్యోగస్తులు వ్యతిరేకిస్తున్నప్పటికీ బిఎస్ఎన్ఎల్ కి బకాయిలున్న డిఓటి ఇవ్వవలసిన 39,000 బకాయిలు ఇంతవరకు పే చేయలేదు. బిఎస్ఎన్ఎల్కు ఉన్న సంస్థ అతి తక్కువ ఉన్న కంపెనీలు 4 కంపెనీల్లో అతి తక్కువ అప్పులు ఉన్నది బిఎస్ఎన్ఎల్లో, అది 23,000 కోట్లే. దాటు మాకు పే చేసిన బకాయిలు 39,000 కోట్లు, అది ఇంతవరకు పే చేయలేదు. అలాగనే సకాలంలో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేసే పరిస్థితి మేనేజ్మెంట్ తీసుకోవడం లేదు. అంతకన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ అన్ని ప్రైవేటు కంపెనీలకు 4G స్పెక్ట్రమ్ అలాట్ చేయడం జరిగింది. ఇంతవరకు మాకు బిఎస్ఎన్ఎల్ రివైవల్ ప్యాకేజీ ప్రకటించి 20 నెలలు కంప్లీట్ అయినప్పటికీ కూడా 4G స్పెక్ట్రము అలాగనే 5G స్పెక్ట్రమ్ ప్రకటించట్లేదు. 2000 జనవరిలో దాదాపు 80,000 మందిని విఆర్ఎస్లు పంపించారు. విఆర్ఎస్లు పంపించిన సందర్భంలో మాకు 4G స్పెక్ట్రమ్ ఇస్తా ఉన్నారు. తర్వాత ఉన్న ఎంప్లాయీస్కి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తాము. వాళ్ళు సకాలంలో జీతాలు పే చేస్తాము. డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం స్థలాలను మానిటైజ్ చేసి ఆ అమౌంట్ కూడా మీకు డిపార్ట్మెంట్కి ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. కానీ అవన్నీ ఎప్పుడైతే ఈ రిటైర్మెంట్ విఆర్ఎస్లో పోయిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ని నిర్లక్ష్యం చేయడం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ కంపెనీలని ఇంప్రూవ్ చేసి, జియోని, ఎయిర్టెల్ని ఇంప్రూవ్ చేసి బిఎస్ఎన్ఎల్ని పూర్తిగా ఈ రంగం నుంచి వైదొలిగట్టు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద 22 కిలోల గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా ట్రావెల్ బస్సులో తరలిస్తున్న గంజాయిని కనుగొన్నారు. మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద 25 కిలోల గంజాయి సంబంధిత మత్తు పదార్థాలను పర్చూరు సెబ్ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి జిల్లాలోని 14 స్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బీహార్ నుండి చెన్నైలోని కోయంబత్తూరుకు కూలీలతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 22 కిలోల గంజాయి సంబంధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో అసిస్టెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సుధీర్ బాబు, సెబ్ సిఐ యశోధరాదేవి, ఎస్ఐ జి శివరాం ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు మంగమూరు రోడ్డు మర్రిచెట్టు కాలనీలో వేంచేసి ఉన్న పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వాభద్ర సందర్భంగా అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు పరాంకుశం రంగస్వామి, హరికృష్ణ దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న 574 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ మంజూరు చేస్తూ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జరిగిన మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల మేరకు అర్హత ఉన్న జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయుటకు కమిటీ తెలిపిందని వివరించారు. అక్రిడేషన్ మంజూరు కాని వారు వెబ్సైట్లో అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలని సూచించారు. సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని అద్దంకి తహసీల్దార్ ప్రభాకర్ రావు తెలిపారు. పని దినాల్లో ఆయా సచివాలయాల పరిధిలో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరిగే స్పందన కార్యక్రమంలో అర్జీలు సమర్పించుకోవచ్చని తెలిపారు. ఏవైనా సమస్యలు పరిష్కారం కాకపోతే హుటాహుటిన కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేయకుండా స్థానిక అధికారుల దృష్టికి సమస్యను తెచ్చి అర్జీదారులు పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రతిరోజు వర్కింగ్ డేస్లో గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయాల్లో 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకి వారి మీ సమస్యల్ని వాళ్ళందరికీ తెలియజేయండి. అలాగే రెవెన్యూ కార్యాలయానికి సంబంధించి నేను మరి ముఖ్యంగా మీ అందరిని కోరేది ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్ళకూడదు ముందుగా. ఎందుకంటే రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటే తహసీల్దార్ దృష్టికి తీసుకొస్తే ఇక్కడ పరిష్కారం మేము చేయలేకపోతే మీకు ఒక ఎండార్స్మెంట్ ఇస్తాము. ఆ ఎండార్స్మెంట్ ఆధారంగా మీరు ఆర్డీఓ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ వెళ్ళి మీ సమస్యల గురించి తెలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీ అందరూ తహసీల్దార్ కార్యాలయంలో స్పందనల్లో హాజరై ఇక్కడ ఇచ్చే ఎండార్స్మెంట్ని తీసుకొని వెళ్ళి అక్కడ మీరు స్పందనలో అర్జీ ఇవ్వాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తున్నాం. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల లావాదేవీలను సహకార బ్యాంక్ శాఖల్లోకి మార్పు చేసి బ్యాంక్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆప్కాబ్ డీజీఎం జీఎస్ఎన్ రాజు, తదితర అధికారులు డిఆర్డీఏ పీడీ బాబురావును కలిసి కోరారు. ప్రగతి భవనంలోని పీడీ ఛాంబర్లో కలిసి మాట్లాడారు. కేంద్ర బ్యాంక్ పరిధిలో 29 శాఖల్లో 824 స్వయం సహాయక సంఘాల ఖాతాలు వాణిజ్య బ్యాంకుల నుండి మార్పు చేసినట్లు తెలియజేశారు. మిగిలిన వాటిని మార్పు చేయడానికి సహకరించాలని కోరారు. ఆప్కాప్ అగ్రికల్చరల్ కన్సల్టెంట్ సుదర్శనరావు, సీనియర్ మేనేజర్ నరసింహారావు, ఇన్ఛార్జి సీఈఓ కె రాఘవయ్య పీడీని కలిసిన వారిలో ఉన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిడాప్ ఆధ్వర్యంలో 30వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డిఆర్డీఏ పీడీ బాబురావు తెలిపారు. గుల్లాపల్లి గ్రోత్ సెంటర్లోని క్వాడ్జీ క్రాప్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులకు జాబ్ మేళా జరుగుతుందని తెలిపారు. వెలుగు శిక్షణ కేంద్రంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలియజేశారు. ముఖ్యంగా మనము సీడాప్ అంటే మన డిఆర్డీఏ పరిధిలో సీడాప్ ద్వారా మనము గ్రామీణంలో ఉన్న నిరుద్యోగ యువతి యువతులకు మనము ఉద్యోగాలు చూపించడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి స్కిల్ని ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి చూపించడం జరుగుతుంది. మనం 30వ తేదీన ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్కి మనం పత్రిక ప్రకటన చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళని మనం స్క్రీనింగ్ టెస్ట్ చేసేసి కంపెనీ వాళ్ళు ఆధారంలో స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము. వాళ్ళు స్క్రీనింగ్ ఎంపికైన వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చేసి ఆ క్వాజ్ క్రాప్ కంపెనీలో మనం ఉపాధికి కల్పిస్తామని తెలియజేస్తున్నాం. గో సంరక్షణ చట్టాలను అవహేళన చేస్తూ హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. దోర్నాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆర్ఐవి నాగేశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు సూర్వరం గండి వీరారెడ్డి, నాయకులు బచ్చు మల్లారెడ్డి, మైనార్టీ నాయకులు సయ్యద్ ఖాసింపీర, ఎస్డీసీఎల్ నాయకులు గోనావత్ కాశీనాయక్, భక్తులు రాజు పాల్గొన్నారు. రెండేళ్ల కిందట పింఛను మంజూరైనా ఇవ్వకుండా సచివాలయ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని కనికిరి కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన డప్పు కళాకారుడు
వంగేపురం కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బాధితునికి వెంటనే న్యాయం చేయాలని దళిత హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు గోన దానయ్య డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీకి చెందినటువంటి వంగేపురం కొండయ్య అనే వ్యక్తికి సుమారు 2 నెలలు తప్పు కళాకారుల పెన్షన్. ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఐడెంటిటీ ఐడి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదిగో ఈ ఐడి రాష్ట్ర ప్రభుత్వం ఐడి ఇచ్చింది. ఈ ఐడి ఉన్న వాళ్ళకే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయడం అనేది ఒక గైడ్ లైన్స్ సచివాలయ వెల్ఫేర్లకు ఇవ్వడం జరిగింది. అప్పుడే తాను ఇతను అర్హుడని ఒక ఐడెంటిఫికేషన్ చేసుకొని సదరు ఎంపీడీఓ గారికి దాన్ని పంపించడం జరిగింది. 2 నెలల క్రితం ఆయనకు పెన్షన్ శాంక్షన్ అయింది. కానీ గ్రామంలోని సర్పంచ్ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు అతనికి ఇబ్బందులకు గురి చేస్తూ ఎలాగంటే తాను ఊర్లో ఉంటూనే ఊర్లో జీవనం సాగించుకుంటున్నప్పటికీ అతను ఆ ఊర్లో లేడంటూ ఒక కుంటి సాకు ఒక అబద్ధపు సాకును చూపిస్తూ డోర్ లాక్ అంటూ 2 నెలలుగా తనకు వస్తున్న పెన్షన్ను రీఫండ్ చేయడం జరిగింది. దీన్ని దళిత హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చీరాల ఓడరేవులో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కానుందన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్. సంస్థాగత బలోపేతానికి అడుగులు వేస్తున్న రాజకీయ పార్టీలు, జనంతో మమేకమయ్యే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న పార్టీలు. వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ వద్ద లీకులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్న టీడీపీ శాసనసభ్యులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలన్న డోలా. రామేపట్నం పోర్టు అభివృద్ధిలో భూములను నష్టపోతున్న పేదలకు న్యాయం చేయాలన్న కందుకూరి ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. కాలుష్య నియంత్రణ మండలి అభిప్రాయ సేకరణలో పేదల పక్షాన మాట్లాడిన మానుగుంట. ఇసుక ట్రక్కు అపహరణ కేసును సత్వరం ఛేదించిన పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా ట్రాక్ చేసి ట్రక్కును కనుగొన్న పోలీసులు. సత్య న్యూస్లో నేటి మాట. అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు ఆ దేవుడు తప్పకుండా ఉంటాడు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.